కొన్ని దశాబ్దాలుగా వేల మంది విద్యార్థులను తీర్చిదిద్దిన కళాశాల ఈ రోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో మూలంగా ప్రైవేటు కళాశాలగా మారిపోయిందని కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని ఎస్టీఎస్ కళాశాలలో విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎస్టీఎస్ కళాశాలను ప్రభుత్వం ఎయిడెడ్ కళాశాలగా కొనసాగించాలని విద్యార్థులు ఎస్ఎఫ్ఐ యూనియన్ నాయకులు కలిసి ధర్నా కొనసాగించారు. జగన్ గారు వచ్చిన జీవో నుంచి అసెంబ్లీ ప్రవేశ ఆయన ఎందుకంటే కానీ మా కాలేజ్ వచ్చి ఏడేది కావాలని చెప్పి మా మేనేజ్మెంట్ ఒక లెటర్ పెట్టమని చెప్పారు. వీళ్ళ దగ్గర నుంచి మాకు స్పందన లేదు. మా కాలేజ్ మాకు ఏడేడిగా కావాల్సిందే. అప్పటి వరకు స్టూడెంట్స్ అన్న క్లాసులు ఎట్టాము ఇలానే క్యాంపస్లో కూర్చొని బాయ్కాట్ చేసి మా నిరసన తెలుపుతూనే ఉంటాము. మాకు మేనేజ్మెంట్ నుంచి ఆన్సర్ కావాలి. మా ఎయిడెడ్ కాలేజ్ కావాలి. ఎయిడెడ్ కాని పక్షంలో దీన్ని గవర్నమెంట్కి ఇచ్చేసి గవర్నమెంట్ కాలేజ్గా చేయాల్సింది. చుట్టుపక్కల పేద విద్యార్థులందరూ వచ్చి చదువుకుంటే అలాంటిది స్టడీ నడవకుండా ఇలా ప్రైవేట్ అయిపోతే సో మాకు ఈ గవర్నమెంట్ కాలేజ్ అయినా ఎయిడెడ్ కాలేజ్ అయినా కావాల్సింది. ఎస్ఎఫ్ఐ ఎస్టీఎస్ కళాశాల ఈ రోజున ప్రభుత్వం ఇచ్చిన జీవోలతో ప్రైవేట్ పరం కాబోతా ఉంది. ఇప్పటికే ఈ కళాశాలను ప్రైవేటీకరించి వేల ఫీజులు ఈరోజు ఎస్ఎస్ కళాశాల వసూలు చేస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త విద్యార్థి ఉద్యమాల్లో భాగమైన ఎస్ఎఫ్ఐ ఈ ఎస్ఎస్ కళాశాలని కూడా ఎయిడెడ్గానే కొనసాగించాలని చెప్పేసి 18వ తారీఖు మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉంటే పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేశారు. ఆ రోజునే సబ్ కలెక్టర్ గారిని పిలిపించి చర్చలు జరిపించి ఏడేడుగా కొనసాగిస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన ఎంఆర్ఓ గారు పోలీస్ వ్యవస్థ యాజమాన్యం కూడా 23వ తారీఖు చర్చలు జరిపి ఏడేడుగా కొనసాగిస్తామని చెప్పేసి ఒక స్పష్టమైన హామీ నోటి హామీ ఇచ్చింది. 28వ తారీఖు వరకు మేమైతే వేచి చూసాం. 28వ 2వ తారీఖు వరకు కూడా ఈరోజు నా యాజమాన్యం ఏమీ చేయకపోతే 2వ తారీఖు మళ్ళీ రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి. ఈరోజున విద్యార్థులకు హామీ ఇచ్చినటువంటి యాజమాన్యం మళ్ళీ మేము ప్రైవేటీకరంగానే నడుపుతామని చెప్పేసి ఈరోజు యాజమాన్యం స్పష్టంగా నేను చెప్పినటువంటి పరిస్థితి. మేము చెప్తా ఉన్నాం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా రానున్న రోజుల్లో ఎస్ఎస్ కళాశాలను ఏడు కళాశాలగా కొనసాగించకపోతే ప్రభుత్వం కూడా 35, 42, 50 జీవోలను రద్దు చేసి ఎయిడెడ్ కళాశాలను నిర్వీర్యం చేయకుండా చూడాలని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. లేని పక్షంలో విద్యార్థులు అనేక విధాలుగా నిరసన కార్యక్రమాలు తెలియజేసి ఈ విద్యార్థి ఉద్యమాన్ని ఉధృతం చేసి మా కళాశాలను మేము కాపాడుకుంటామని చెప్పేసి ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఎస్ఎస్ కళాశాల కమిటీగా మేము ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేమందరూ ఇలా బైకౌట్ చేసాం క్లాసెస్ ని. సరే ఫస్ట్ 18న మేము ర్యాలీ చేసాము. దానికి మాకు పోలీసులు ఎట్లాంటి సపోర్టివ్ లేదు. అరెస్ట్లు అని అది ఇది కాల్ చేశారు. తర్వాత మీ మేనేజ్మెంట్తో మీటింగ్ పెట్టాం. మేము చెప్పదలుచుకుందంతా మేనేజ్మెంట్కి క్లియర్ కట్గా ఆ రోజు చెప్పాం. కానీ వాళ్ళు ఎయిడ్ ఇస్తామని చెప్పి 28న అనౌన్స్ చేస్తామని మేము డౌట్గా ఉన్నా సరే వాళ్ళు క్లారిటీగా 100% ఇస్తామని ఆ రోజు క్లారిటీగా చెప్పి కూడా మళ్ళీ తర్వాత ఏదో చట్టం వచ్చింది ఫండ్స్ ఇవ్వనన్నారు గ్రాంటెడ్ ఇవ్వనన్నారని చెప్పి మళ్ళీ ప్రైవేట్ చేస్తాం మేము ఎస్ఎస్ని అని అంటున్నారు. ఇలా వీళ్ళ మేము ఎప్పుడూ అగెయినెస్ట్ మేనేజ్మెంట్ కాదు. వీఆర్ అగెయినెస్ట్ గవర్నమెంట్. ఆయన జగన్ సారు ఆ పెట్టిన చట్టాన్ని వెనక్కి తీసుకొని అసలు ఇటు 4వ ఆప్షన్ పెట్టి మళ్ళీ ఫండ్స్ ఇవ్వనంటాం ఏంటో అర్థం అవ్వట్లేదు. ఇటు 4వ ఆప్షన్ ఎందుకు పెట్టాలి? మరి ఫండ్స్ ఇవ్వనన్నప్పుడు మాకు ఆశ చెప్పడానికి స్టూడెంట్స్ వైపుగా ఉన్నట్టుగా 4వ ఆప్షన్ పెట్టి మళ్ళీ ఫండ్స్ ఇవ్వనని ఇంకెవరు వస్తారు ముందుకి మేనేజ్మెంట్ ఎయిడెడ్గా తీసుకోవడానికి? అలా అలా చేయడం మాకు సపోర్ట్గా ఉన్నట్టు ఉండి మళ్ళీ మాకు ఫండ్స్ ఇవ్వనంటాం చాలా దారుణం. మేము ఇది ఏదో ఒకటి తెలియదాక ఇలా క్లాస్ని బాయ్కౌట్ చేస్తాము.